ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో నుండి 100% మంత్రులను తీసేసి కొత్త వాళ్లను పెడతారు అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. సాక్షాత్తు మంత్రివర్గంలోని సభ్యులు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వేళ ఈ తాజాగా డెప్యూటీ సీఎం ఎక్సైజు అండ్ వాణిజ్య పనుల శాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి నారాయణ స్వామి గారికి చెందినటువంటి మంత్రిత్వ శాఖలో నుండి వాణిజ్య పన్నులు తీసేసి తనకు ఎక్సైజ్ శాఖ ఒకటే ఉంచేసి ఆ వాణిజ్య పనులను అదనంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి బదలాయించుకుంటూ చీఫ్ సెక్రటరీ గారు ఒక గెజెట్ రిలీజ్ చేసిన తర్వాత మంత్రులకు సీఎం గారు షాక్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ డెప్యూటీ సీఎంకి జగన్ షాక్. మంత్రివర్గ విస్తరణ వేళ ఒక అనుకోని పరిణామం జరిగింది. ఇటువంటి హెడ్డింగ్లు, ఇటువంటి న్యూస్ చూసిన తర్వాత ఇది నిజంగా షాక్, ఇది అనుకోని పరిణామమా, మరి ఇదంతా వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పి అనిపించింది. కారణం ఏంటి అంటే, పాయింట్ నెంబర్ వన్, ఇది అనుకోని పరిణామం కాదు. ఎందుకంటే జూన్లో నుండి కూడా ఈ శాఖల పునర్వ్యవస్థీకరణ అనే దానికి శ్రీకారం చుట్టాలి అని, మరీ ముఖ్యంగా ఆదాయం వచ్చే శాఖలు ఏవైతే ఉంటాయో మొత్తం డైరెక్ట్ రెవెన్యూ వచ్చేటివి ఏంటివేంటివి, వాణిజ్య పన్నులు. ఇది ఖచ్చితంగా ఆర్థిక శాఖ కిందకి పంపించాలి అని అక్కడికి పంపించారు. నెక్స్ట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఇది యాక్చువల్గా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ గారి పరిధి, తన కింద ఉంది స్టాంప్స్, ఇవి ఏమంటారు రెవెన్యూ, రెండు తన కిందకే ఉన్నాయి. ఇప్పుడు అందులో నుంచి కూడా ఖచ్చితంగా ఈ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆ రెండింటినీ కూడా ఆర్థిక శాఖ కిందకే బదలాయిస్తారు. నాకు తెలిసి ఈ రోజు రేపు దానికి సంబంధించిన గెజిట్ కూడా వస్తుంది. చూడండి, ఒక మంత్రికి అయితే షాక్ అనొచ్చాము, నెక్స్ట్ అది కూడా వస్తుందని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నా. అంటే కేంద్రంలో ఎలాగైతే ఉంటుందో ఈ పన్నుల రిలేటెడ్ అన్ని ఒకదాని కిందే ఉంటాయి. ఇప్పుడు కేంద్రంలో రెవెన్యూ రిలేటెడ్ కింద ఉన్నవన్నీ కూడా ఎక్కడికి ఉంటాయి, ఈ స్టాంప్స్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ, ఆర్థిక శాఖ కిందనే ఉంటాయి. సో రాష్ట్రంలో కూడా అలాగే చేయాలని చెప్పి అనుకొని ఇవన్నీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చే ప్రయత్నం ఇది జూన్ నుండి జరుగుతూ ఉంది. సో వీళ్ళు అంటున్నట్లు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముందు ఇది శాఖ, లేకపోతే నేను అనుకుంటున్నట్లు ఇటువంటివన్నీ ఒకే గొడుగు కిందకి తీసుకురావడమా అన్న విషయం మీద ప్రభుత్వం నుంచి ఎవరైనా అధికారికంగా స్పందిస్తే తెలుస్తుందేమో. బట్ నాకు తెలిసి, నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్నటువంటి సమాచారం ప్రకారం వీటన్నిటిని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో మాత్రమే వాణిజ్య పన్నులను ఆర్థిక శాఖ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి కిందకి తీసుకొని వచ్చారు. కానీ నారాయణ స్వామి గారికి ఇదేమీ షాక్ కాదు నాకు తెలిసి.